ఎవరిని పథకాలు పెట్టినా కూడా అసలు ఆంధ్రప్రదేశ్ లో పేదవారి కోసం సంక్షేమ పథకాలు అనేది పెట్టింది నందమూరి తారక రామారావు గారు ఆయన వచ్చిన తర్వాతే బీసీల జీవితాల్లో ఒక మార్పు ఒక మలుపు ఇవాల్ రోజున అందరికీ కూడా రాజ్య అధికారం లభించింది దానికి ఆ మహనీయుడు ఏ ముహూర్తన ఈ పార్టీ స్థాపించారో అందరం కూడా అంతే కాదు నీతి నిజాయితీలతో కూడినటువంటి పరిపాలన అనుభవంతో కూడినటువంటి పరిపాలన అందరికీ న్యాయం జరగాలని పరిపాలన అది నందమూరి తారక రామారావు గారు ఇప్పించారు జగపురుషుడు నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ రోజున ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పించి ఆయన సమాజం కోసం ఏదైతే ఆలోచన చేశారో ఆ ఆలోచనకి అనుగుణంగా మనమంతా కూడా నడవాల్సినటువంటి బాధ్యతలు స్వీకరించాల్సినటువంటి రోజు ఈ రోజున ఆయన చేసినటువంటి సంక్షేమానికి అర్థం పరమార్థం రెండూ కూడా నందమూరి తారక రామారావు గారే ఆయన రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలోనే ఆయన పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకుని ఈ రోజున ప్రభుత్వాలు నడుస్తున్నాయి అంటే గతంలో ఏనాడు లేదు అలాంటిది పక్కా గృహ నిర్మాణం భారతదేశవ్యాప్తంగా లేని వాడికి పక్కా గృహ నిర్మాణాన్ని చేపట్టే ఒక మహోన్నత పథకాన్ని భారతదేశానికే వెలుగెత్తి చాటిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు తెలుగు జాతి ఇతవరకి గతంలో మనని మద్రాసీయులు అనేవాళ్ళు నందమూరి తారక రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించిన తరువాత తెలుగు జాతికి ఒక ఉనికి వచ్చింది ఆ ఉనికి తెలుగు జాతి ఉన్నంత కాలం నందమూరి తారక రామారావు గారు శిరస్మరణీయుడు చిరంజీవిగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్బీకే సేవా సమితి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు పార్టీ నాయకులు సాతులూరి నాంచారయ్య మెట్టు సూరిబాబు సత్యనారాయణ రవి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు 17వ డివిజన్ పరిధిలోని జగన్నాథపురంలో ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ పార్టీ నాయకులు మరకాని పరబ్రహ్మం సమతా కీర్తి లంకిశెట్టి నీరజ సుధాకర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీతారామపురంలోని ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు పార్టీ నాయకులు గొర్రెపాటి గోపీచంద్ పామర్తి లక్ష్మణరావు సురేష్ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఏ పేర్లు పెట్టినా కూడా అసలు ప్రారంభించింది మాత్రం నందమూరి తారక రామారావు పేదవాడికి కూడు గుడ్డ ఇవ్వాలి అనేది ఆయన ప్రధానమైన ఉద్దేశం ఆయన ఆ రోజున సంక్షేమ పథకాలు స్టార్ట్ చేస్తే అన్ని ప్రభుత్వాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఏమని వైఎస్ఆర్ ఏమని లేకపోతే తర్వాత వచ్చిన ఏ బీజేపీ ఏమని ఎవరైనా సరే ఆ సంక్షేమ పథకాలని పేర్లు మార్చి కాపీ కొట్టారు తప్ప అసలు సంక్షేమ పథకాలు అనేది ప్రవేశపెట్టింది నందమూరి తారక రామారావు స్త్రీలకు ఆస్తుల హక్కు కల్పించింది నందమూరి తారక రామారావు గారు అటువంటి మహనీయుడు వచ్చిన తర్వాతే బీసీల జీవితాల్లో మార్పు వచ్చింది వెలుగు వచ్చింది వాళ్ళు కూడా తలెత్తుకు తిరిగే పరిస్థితి వచ్చింది కరోనా వ్యాప్తి నివారణకు పట్టణంలోని వివిధ ఆలయాలలో మహాసంకల్పం నిర్వహించారు కరోనా పరిస్థితి నుండి పట్టణ ప్రజలను కాపాడాలని కోరుకుంటూ నియోజకవర్గంలో ఉన్న 150 దేవస్థానాలలో ఒకేసారి మహానివేదన పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రజల సౌభాగ్యం కోసం ఘనపాటి విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆలోచనతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది గతవారం జరగవలసిన ఈ కార్యక్రమం అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది గురువారం 60 దేవస్థానాలలో శుక్రవారం 60 దేవస్థానాలలో పట్టణంలో ఉన్న దేవస్థానాలలో ప్రతి దేవాలయానికి 1000 రూపాయలు ఖరీదు గల నిత్యావసర వస్తువులు కూరగాయలు పూజా సామాగ్రి మామిడి పళ్లు పంపిణీ జరుగుతుందని శనివారం నియోజకవర్గ రూరల్ పరిధిలో గల 30 దేవస్థానాలలో ఇదే తరహాలో పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ఘంటసాల మురళీ శర్మ తెలియజేశారు శుక్రవారం మచిలీపట్నంలో ఉన్న 120 దేవస్థానాలలో ఒకేసారి పూజా కార్యక్రమాలు శనివారం రూరల్ ప్రాంతాల్లో ఉన్న 30 దేవాలయాలలో ఒకేసారి పూజా కార్యక్రమాలు జరుగుతాయని పురోహితులు తెలియజేశారు మచిలీపట్నం వైదిక ధర్మ ప్రవర్తక సంఘం చిట్టిపిళ్లారాయుడు సేవాదళ్ హిందూ భక్తుల సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని న్యాయవాది లంకిశెట్టి బాలాజీ అన్నారు ప్రజల కోసం ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని పల్లపొత్తు సుబ్రహ్మణ్యేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమంలో తంగిరాల రామశర్మ తంగిరాల మణికంఠ శర్మ ఏడ్నూతుల సురేష్ శర్మ దుగ్గినపెద్ది శివరామకృష్ణ మాదిరెడ్డి అంజిబాబు మాదిరెడ్డి బాబా కొత్తగుండు శివప్రసాద్ కంతేటి రాము బహదూర్ మరియు ఇతర భక్తులు మాస్కులు ధరించి భౌతిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ప్రజలందరూ కూడా పూర్తి ఆరోగ్యం కావాలని ఘనపాటి పెద్దలు శ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ గారి యొక్క సంకల్పంతో
మచిలీపట్నం టౌన్లో ఉన్నటువంటి 120 దేవస్థానాలు, రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి 30 దేవస్థానాలు, 150 దేవస్థానాల్లో ఒకేసారి మహానివేదన కార్యక్రమంతో గతంలో ఎప్పుడు జరిగిన విధంగా మహాసంకల్పాన్ని గురుగారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం గత వారం జరగవలసింది, కొన్ని అనివార్య కారణాలు అది వాయిదా పడింది. ఈ రోజున 60 దేవస్థానాల్లో అన్ని దేవస్థానాలు కూడా మరి ఆ ప్రధాన అర్చకులకి వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులు, పూజా సామాన్లని, కూరగాయలని అన్నీ కూడా ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తీసుకెళ్ళి ఆ దేవస్థానం అందజేస్తున్నారు. ఈరోజు 60, రేపు 60, 120 దేవస్థానాల్లో మచిలీపట్నం అందజేసి రేపు ఉదయం సరిగ్గా 9 గంటలకి మచిలీపట్నంలో ఉన్న 120 దేవస్థానాల్లో ఒకేసారి అన్ని దేవాలయాల్లో కూడా ఈ మహాసంకల్పం, ఈ పూజా కార్యక్రమాలు గోత్రనామాలతో ఏర్పాటు చేసి ఈ కరోనా మహమ్మారి నుంచి మచిలీపట్నాన్ని రక్షించాలని చెప్పి గణపాటి గారి యొక్క, విష్ణుపట్ల సూర్య శర్మ గారి యొక్క సూచన ప్రకారం ఈ పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. తలచిందే తడవుగా మేము, అలాగే ఇతరత్ర భక్తులు, అలాగే దాతలు అందరూ కూడా ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని సహకరించారు. అందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని నేటి నుంచి కార్యాచరణలోకి వచ్చింది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఈ సంకల్పాన్ని మొదలుపెట్టిన మన గురువుగారు విష్ణుమూర్తి సత్యనారాయణ శర్మ గారికి పాదాభివందనం చేస్తూ ఈ కార్యక్రమం వల్ల మచిలీపట్నంలో ఉన్న అందరికీ కూడా మంచి ఆయుర ఆరోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఆధ్వర్యంలో మచిలీపట్నంలో 150 దేవాలయాల్లో మహానివేదన స్వయంపాకం కార్యక్రమం చేస్తున్నారు. అందునిమిత్తం ఈ సేవలో పాల్గొన్న భక్తులు, సేవాకర్తలు వారి గోత్రనామములు 150 దేవాలయాల్లోనూ అర్చన, అభిషేకం, పూజా కార్యక్రమం జరుగుతున్నవి. అందునిమిత్తం ఈరోజు స్వయంపాక నిమిత్తం 60 దేవాలయాలకి ఈరోజు వెళ్తోంది. రేపు 60, ఎల్లుండి 30 అలా జరుగుతుంది. ఈ సేవలో పాల్గొన్న అందరూ కూడా సూచి ధరించి స్వామివారి కొప్పకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీ గణేష్. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని గూడూరులో ఘనంగా నిర్వహించారు. గూడూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు జన్మదినోత్సవం సందర్భంగా పెడన నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి కాగిత కృష్ణప్రసాద్ కేక్ కట్ చేశారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ముందుగా గాంధీబాయ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు. సాయిబాబా వృద్ధాశ్రమంలో పండ్లు, పాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాగిత కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, స్వర్గీయ నందమూరి తారకరామారావు బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించారని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి తెలియజేశారని, పార్టీ స్థాపించిన వెంటనే ఎన్నికల్లో విజయం సాధించి ముఖ్యమంత్రి పదవి చేపట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు పోతనస్వామి, అన్నం హరిరామకృష్ణ, కట్టా మునేశ్వరరావు, గోపి నాగబాబు, కోనపరెడ్డి పెద్దిరాజులు, డొక్కు మల్లికార్జునరావు, బత్తిన రవి, స్వామి బేగ్ తదితరులు సందర్భంగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఆనాడు మనందరికీ తెలుసు, పేద ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి తరుణంలో రామారావు గారు ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలి, ప్రతి ఒక్కరికి కూడా వేసుకోవడానికి బట్టలు ఉండాలి, తినడానికి తిండి ఉండాలి అన్న లక్ష్యంతో పేదవాడి కోసం మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడం జరిగింది. పేద ప్రజల యొక్క బాధను తెలిసినటువంటి వ్యక్తి కాబట్టే పార్టీ పెట్టిన తర్వాత వెంటనే అధికారంలోకి రావడం జరిగింది. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతిని టీడీపీ శ్రేణులు వివిధ ప్రాంతాలలో ఘనంగా నిర్వహించాయి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు నందమూరి తారక రామారావు అని యువనాయకుడు మండలి రాజా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, సినీ నటులు దివంగత నందమూరి తారక రామారావు 97వ జయంతిని చల్లపల్లిలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎన్టీఆర్ పార్క్ లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కేక్ కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. స్థానిక సియోను వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు, భోజనం అందించారు. ఈ సందర్భంగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి రాజా మాట్లాడుతూ, నిరుపేదలను ఆదుకోవడంలో ప్రతి ఒక్కరికి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట ఉండాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని వెల్లడించారు. ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండలంలోని టీడీపీ నేతలు, తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నందమూరి తారక రామారావు గారి 97వ జయంతోత్సవ వేడుకలు ఇక్కడ జరుగుతున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఈరోజు వారి యొక్క అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,
మంచి ఉత్సాహంతో ఈరోజు జరుపుకుంటాం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఇక్కడ చల్లపల్లి గ్రామంలో కూడా ఇక్కడ కార్యక్రమంలో పాల్గొంటాం. చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా ఇక్కడ వృద్ధాశ్రమంలో కూడా ఇక్కడ పళ్ళు అవన్నీ పంచుతాం. ఈరోజు ఆయన మనం తలుచుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. ఈరోజు ఒకసారి గుర్తు చేసుకుని వారి యొక్క వ్యక్తిత్వాన్ని వారి యొక్క స్ఫూర్తిని తీసుకుని మనం ముందుకు నడవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని ఈరోజు ఒకసారి తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు ఎప్పుడు పేద ప్రజల గురించి వారి యొక్క అభివృద్ధి కోసం వారి సంక్షేమం కోసం ఆలోచించే వ్యక్తి. అదేవిధంగా గత 5 సంవత్సరాలు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మనం గమనిస్తే పేద ప్రజల్ని ఉద్దేశించి అనేక కార్యక్రమాలు చేశారు. కానీ ఈరోజు పేద ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. వారిని ఆలోచించాల్సిన బాధ్యత ఈరోజు ఉన్న ప్రభుత్వానికి ఉందని మనం తెలియజేసుకుంటూ వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకు నడవాలని, ప్రతి ఒక్కరూ వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని చెప్పి